ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం లక్ష్మీపురం మాగుటూరు పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి కలకలం రేపింది. రాత్రి వేళల్లో పెద్ద పులి తిరుగుతున్నట్టుగా స్థానికులు చెబుతున్నారు. రాత్రిపూట పులి అరుపులు వినిపిస్తున్నాయని స్థానికులు అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 2 రోజుల కిందట లక్ష్మీపురంలో పులి ఒక ఆవును చంపిందని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు పులి పాదముద్రలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో పులి జాడ కోసం పరిశీలిస్తామని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శంకర్ సిద్ధంగా ఉన్నారు. శంకర్, పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఎప్పుడు బంధిస్తామంటున్నారు? దానికోసం ఎటువంటి జల్లెడ పడుతున్నారు అటవీ శాఖ అధికారులు? అర్ధవీడు మండలము, లక్ష్మీపురము, మాగుటూరు ప్రాంతాల్లో గత 2 రోజులుగా పెద్ద పులి సంచరిస్తున్నట్టు కూడా స్థానికులు అటవీ శాఖలకు అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. స్థానికంగా రాత్రుల సమయంలో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో పెద్ద పుడి అరుపులు వినిపిస్తుండడము, అదేవిధంగా అక్కడ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు స్థానికులు కనిపించడంతో విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్రమత్తమైనటువంటి అధికారులు స్థానిక ప్రాంతాల్లో అక్కడ పెద్ద పులి అడుగు జాడాల కోసం అక్కడ దానికి సంబంధించిన పాదముద్రలు తీసుకుని ప్రయత్నించారు. కానీ అక్కడ పరిసర ప్రాంతాల్లో పశువులు అక్కడ తిరగడంతో ఈ పాదముద్రలు అనేది కొంత అక్కడ కనిపించిన పరిస్థితి నెలకొంది. దీంతో అక్కడ అధికారులు అక్కడ స్థానికులకు ధైర్యం చెప్పడం జరిగింది. మీరు భయపడవద్దు, భయాందోళనకు గురి కావద్దు, మేము ఈ ప్రాంతంలో అక్కడ గస్తీ కాబోతున్నాము, ఈ గస్తీ కాసిన అనంతరం అక్కడ ఏదైనా పాదముద్రలు కానీ పెద్దపులికి సంబంధించిన సంచారానికి సంబంధించిన గుర్తులను గుర్తించేందుకు గాను అక్కడ స్థానికంగా అక్కడ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయబోతామని చెప్పి భరోసా ఇచ్చారు. కానీ స్థానిక గ్రామ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ పెద్ద పులి ఏదైనా సంచరిస్తున్న పరిస్థితి ఉంటే మాకు సమాచారం ఇస్తే అంటే వాటిని ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పడం జరిగింది. కానీ స్థానిక గ్రామాల్లో పరిస్థితి చూసినట్టు 7 ఏడాదిలో క్రితం కూడా అక్కడ ఆవుల మంద పైన దాడి చేయడం, ఆవులను చంపడము అనే పరిస్థితిని అక్కడ ఒక కామన్ గా మారింది. సో ఈ పరిస్థితుల్లో అక్కడ గ్రామ ప్రజలు కూడా గత 7 ఏడాది నుంచి కూడా అడవి ప్రాంతాల్లోకి పశువులు మేపుకునేందుకు వెళ్ళడం కానీ లేకపోతే సమీప ప్రాంతాల్లో అక్కడ పొలాన్ని సాగు చేసుకుంటున్నటువంటి రైతులు రాత్రివేళల్లో అక్కడ కాపలా కాయడం కానీ మానివేయడం జరిగింది. సో పెద్ద పులి అంటే ఒక గత 7 ఏడాది నుంచి కూడా అక్కడ భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు ప్రస్తుతమైతే అటవీ శాఖ అధికారులు అక్కడ అప్రమత్తమయ్యారు. దానిపైన దృష్టి సారించి పెద్ద పులి సంచారానికి సంబంధించిన ట్రాప్ ఏర్పాటు చేసి అక్కడ గస్తీ కాసిన అనంతరం వీటిని ఒకవేళ పెద్ద పులి సంచారం పరిస్థితులు కనుక ఉంటే తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే ఒక దానిపైన దృష్టి అయితే సాధించారు కృపా. రైట్ శంకర్.